రాష్ట్రం గురించి దేశం గురించి కూడా హరీష్ రావు చాలా విషయాలు చెప్పినాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, ఏం జరుగుతుందో చూస్తున్నటువంటి వాళ్ళు, గతంలో ఏం జరిగిందో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో, ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కొందరు మతం పేరు మీద, కొందరు కులం పేరు మీద చిల్లర మల్లర రాజకీయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా, ఈ దేశం అన్ని మతాలను, అన్ని కులాలను, అందరినీ కూడా సమాదరంగా ఆదరించేటువంటి గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుగాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈరోజు అనేక విషయాలు మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు, ఫలానా వాళ్ళ షాపులో ఇది కొనొద్దు, అది కొనొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు ఆలోచన చేయాలి ప్రజలుగా. ఎందుకంటే మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలి ఇవ్వాలి ఇవ్వాలి దాదాలు. అదేవిధంగా ఇలా హైదరాబాద్లో మనం దాదాపు 2,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగినాం. ఈ 7 సంవత్సరాలలో సుమారుగా 10-15 లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీలలో జాబులు దొరికినాయి. రేపు హైదరాబాద్ సిటీలో 14,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మా సిటీ తేబోతూ ఉన్నాం. ఇక్కడనే మన మేడ్చల్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో హైదరాబాదు ప్రపంచానికే వ్యాక్సిన్ సెంటర్గా ఉంది. జీనోమ్ వ్యాలీలో బయోటెక్ వ్యాక్సిన్లు తయారు చేయడంలో ప్రపంచానికే మనం రాజధానికి ఉన్నాం. భారతదేశానికి కాదు, ఎంటైర్ వరల్డ్లోనే 33% టీకాలు, వ్యాక్సినేషన్లు తయారు చేసే సెంటర్ మన హైదరాబాద్. మరి ఎక్కడెక్కడి వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మీరు ఒకటే విషయం ఆలోచన చేయాలి, హైదరాబాద్ పోతే విమానం దిగినా, రైలు దిగినా, బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అందరు కలిసి బతుకుతారంటే ఇవాళ వస్తారు. కానీ హైదరాబాద్లో దిగుడు దిగుడుతోనే డామ్ మని కత్తులు పట్టుకుంటారు, తుపాకులు పట్టుకుంటారు, 144 సెక్షన్ ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది, పొద్దున లేస్తే తన్నుకుంటారంటే ఇవాళ వస్తారా మన దగ్గరికి? వస్తారా? అంటే సామరస్యం ఉంటే, శాంతి ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, మన పోలీస్ శాఖ బాగా పనిచేస్తే కొత్తగా వెలువలాగా మనకు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు తరలి వస్తాయి, జీవనం దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. పొద్దున్న లేస్తే కులం పేరు మీదనో, మతం పేరు మీదనో కాట్లాటలు, కోట్లాటలు, కర్ఫ్యూలు, ఫైరింగ్లు ఉంటే ఎవరు కూడా మనకు రారు. అది మన కాళ్ళు మనమే నరుక్కున్నట్టయితుంది. తెలంగాణ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాలలో ఒక సీనియర్ నాయకునిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అటువంటి క్యాన్సర్ను మన దగ్గర మనం తెచ్చుకోవద్దు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదో తాత్కాలికంగా గమ్మత అనిపిస్తుంది, అప్పటికప్పుడు మజా అనిపిస్తుంది, కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితులలో అటువంటి సంకుచిత ధోరణులకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వవద్దని. ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న ప్రగతి మీరు నమ్మలేరు. నేను చెప్తే మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పసికూన రాష్ట్రం. ఈ దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా ఉన్నారు, జరుగుతూ ఉంది. వాటన్నిటినీ అధిగమించి మన యొక్క తలసరి ఆదాయం నేను చెప్పిన 4 రాష్ట్రాలు దాటిపోయినామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇంత ప్రగతి, ఇంత అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం, సంపద సృష్టిస్తూ ఉన్నాం, పేదలకు పంచుతూ ఉన్నాం. ఇలా 2,016 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఒకటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు తప్ప ఎక్కడ కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా 500-600 ఇస్తారు. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 2,000 ఎక్కడ ఇయ్యరు. వికలాంగులకు, దివ్యాంగులకు 3,016 రూపాయల పెన్షన్ ఎక్కడ ఇయ్యరు. ఎక్కడ కూడా లేదు, అటువంటి సందర్భమే లేదు. ఆడపిల్ల పెళ్లి జరిగితే 1,16,116 ఇచ్చేటువంటి సంప్రదాయం భారతదేశంలో ఒక తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా 7 ఏళ్ల కింద ఎటువంటి కరెంటు గోసలుండేనో, ఏ విధంగా పరిస్థితులు ఉండేనో మనకు తెలుసు. ఇవాళ మన దగ్గర కరెంటు పోతే వార్త, ఇండియాలో కరెంటు ఉంటే వార్త. ఇది వాస్తవం. మీరు రోజు టీవీలలో చూస్తూ ఉన్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు,
ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్ లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ పసికూన తెలంగాణ, ఏడేళ్ల కింద పుట్టిన తెలంగాణలో రాత్రింబవళ్లు కష్టం చేసి ఇలా మనం తిప్పలబడితే బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇచ్చుకుంటా ఉన్నాం. అది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల సావుకు వచ్చే భయంకరమైన పరిస్థితులు, ఏ మూల పోయినా బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకలు జరిగేటి. ఇలా తెలంగాణలో బిందెల ప్రదర్శన బంద్ అయిపోయింది, ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథ పుణ్యమాని బ్రహ్మాండంగా మంచినీళ్ళ కొరత కూడా తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ మిగతా పథకాలు చేసుకొని సాగునీరులో కూడా బ్రహ్మాండంగా ముందు పోతూ ఉన్నాం. ధాన్యం పండించడంలో దేశంలో 1 స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. వ్యవసాయం కావచ్చు, ఇన్ని రంగాలు బాగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇక నుంచి ప్రభుత్వం కూడా టోటల్గా వైద్యం మీద, విద్య మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేయబోతాం. రాబోయే రోజులలో బ్రహ్మాండంగా మన గురుకుల పాఠశాలలు మరిన్ని పెరగాలి. హరీష్ రావు గారు ఇంతకుముందే చెప్పినట్టు 33 మెడికల్ కాలేజీలు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడికక్కడే విద్య, వైద్య సేవలు పేద ప్రజలకు అందాలని చెప్పి ప్రభుత్వం ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉంది. ఇవన్నీ చేయగలిగినామంటే, మహామహా పెద్ద పెద్ద రాష్ట్రాలను దాటి ముందుకు పోతున్నామంటే, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే, అది మీరిస్తున్నటువంటి సపోర్టు, మీరిస్తున్న దీవెన, మీరిచ్చే ఆశీస్సులు తప్ప వేరే ఒకటి కాదు, మీరిచ్చిన బలం తప్ప ఇంకోటి కాదని నేను మనవి చేస్తా ఉన్నా. మీ దీవెన ఇదే విధంగా కొనసాగాలి. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలి, ఇంకా ముందుకు పోవాలి. దేశానికే తలమానికంగా ఉండే విధంగా ఈ రాష్ట్రం తయారు కావాలి. దానికోసం ఎంత ధైర్యంగానైనా సరే ముందుకు పోతాం, ఎవరితోనైనా సరే పోరాడతాం. ఈ దుష్ట శక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని అందరినీ కూడా సమాధానంగా తీసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ ప్రాంతంలో, ఇక్కడ జాగా దొరకని ప్రాంతంలో ఇంత మంచి జాగా సంపాదించుకొని అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇక్కడ ప్రారంభింపజేసుకున్నందుకు ఇక్కడ శాసనసభ్యులను, మంత్రి గారిని, కంటోన్మెంట్ మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల ప్రజలను హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.